అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో మన ఫామ్లో ఉండే కోళ్ళకి పూర్తి స్థాయిలో రక్షణ ఉండేట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది చూద్దాము. మనం మీట్ పర్పస్ పెంచేవో లేదా ఫ్రీగా వదిలేసి ఉన్నన్ని ఉంటాయి పోయినాయి పోతాయి అనుకునే వాటికి ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం లేదండి. కానీ జాతి కోళ్ళ పెంపకాన్ని విషయానికి వస్తే కనుక బ్రీడర్స్ని కానీ పెట్టెలను కానీ మనం లక్షల రూపాయల ఖర్చుతో తీసుకొస్తాం కదండి. మనం ఈ విషయంలో డీప్గా వెళ్తే కనుక మంచి మంచి ఫామ్స్ రన్ చేసేవాళ్ళు ఎవరో కూడా పుంజులు నమ్ముతారు. కానీ మీరు ఎంత రేట్ ఇస్తామన్నా ఒకవేళ రికమెండేషన్ తీసుకెళ్ళినా కూడా హై లెవెల్లో పెట్టెలు మాత్రం అమ్మరండి. మీరు ఈ విషయం నమ్మకపోతే కనుక మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అటువంటి అప్పుడు మనకి ఒక్కో పిల్ల ఎంత వాల్యుబుల్ అవుతుంది అదేంటి చూసుకుంటే కనుక ఇంత ప్రత్యేక శ్రద్ధ అనేది మస్ట్గా కావాలి అనేది అర్థమవుతుంది. వచ్చింది పుంజు పిల్ల అయినా పెట్ట పిల్ల అయినా సరే వాటిని అపురూపంగా చూసుకోవాలి. చాలామంది తక్కువ ఖర్చుతో ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. కానీ ఇలాంటి జాతి కోళ్ళ పెంపకానికి మనం ఎంత లిమిటేషన్స్ పెట్టుకుందాం అనుకున్నా కూడా కనపడని ఖర్చులు ఉంటాయండి. ఫామ్ మెయింటెనెన్స్లో లాభం నష్టం అనేది మన దొడ్లో పుట్టిన ప్రతి పిల్లని మనం కాపాడుకోవడంలో ఉంటుంది. అందువల్ల మన కోళ్ళకి ఏ వైపు నుంచి కూడా ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి. అందులో ఒకటి ఫామ్ చుట్టూతా కూడా ఒక బలమైన ఫెన్సింగ్ వేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం దాని విషయంగా ఎంత ఖర్చు అవుతుంది ఈ ఫెన్స్ వేయడానికి ఎంత హైట్లో వేసుకోవాలి అనేది చూద్దాము. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎప్పట్లాగానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నానండి. మీరందరూ కూడా పందిపేట్ల పోటీల గురించి దాదాపు వినే ఉంటారు, చూసి కూడా ఉండుంటారు చాలా వరకు కూడా. ఆ ఎడ్లకి వాటికి ఇచ్చే దాణాలు కానీ పోషణ కానీ మామూలుగా పొలం పనులకు వాడే ఎడ్లకి అసలు సంబంధం ఉండదు కదని తెలిసే ఉంటుంది కదా అందరికి కూడా. మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కన రెండు జతల పందిపేట్లు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఇవి ఎక్కడ పోటీలు జరుగుతున్నా కూడా అటెండ్ అయ్యి ప్రైజులన్నీ తీసుకొస్తూ ఉంటాయి. వాటి ఒక్కరోజు వాటికి ఇచ్చే దాణాలు వాటి పోషణ చూసేసరికి నాకు అసలు కళ్ళు తిరిగినాయండి. అంత పోషణ చేస్తారు వాటికి. అయితే మనం అది చూసి మనం తెలిసి తెలియకుండా అబ్బే అంత దండగ ఎందుకు అసలు అదంతా వేస్ట్ రోజు రెండు పూట్ల కాస్త గడ్డి పడేస్తే సరిపోతుంది కదా అని అనలేం కదండి. ఎందుకంటే దేని పోషణ ఎట్లా ఉండాలో అలా ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. అలాగే ఈ జాతి కోళ్ళ ఖరీదు కూడా లక్షల్లో ఉండటం అనేది పూర్తిగా అబద్ధము, అన్ని జనాన్ని మోసం చేయడానికి చెప్తున్నారు, మేమే అవేర్నెస్ తీసుకొస్తామన్నట్టు చాలామంది చెప్తున్నారండి. అది నిజంగా చెప్తే కనుక చాలా మూర్ఖత్వం అవుతుందండి. ఇంకా పైగా ఎవడో ఒకటి తలక మాసి నడుకుంటాడు, అందరూ పెడతారా ఏంటి, లక్షలో పెట్టి అంత సీన్ ఉండదు ఈ కోళ్ళకి అన్నట్టు మాట్లాడుతుంటే అసలు ఏంటంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ జాతి కోళ్ళ పెంపకంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. మాది అసలు ఆఫ్టర్ ఆల్ 10 సంవత్సరాల నుంచి మాత్రమే, అంటే మా వరకు మేము విన్న తర్వాత మా గురించి ఏదో అన్నట్టు మేము పట్టించుకుని ఫీల్ అవ్వటం కాదండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ గొప్ప గొప్ప బ్రీడర్స్ ఉన్నారండి. ఈ మనం మాట్లాడే తెలిసి తెలియని మాటల వల్ల వాళ్ళే అగౌరవపరిచినట్టు అవుతుంది కదండి. దాని గురించి బాధ అనిపిస్తుంది. మాది ఏమైంది కేవలం 10 సంవత్సరాలు అండి మేము దీంట్లో ఎక్స్పీరియన్సు. చాలా సీనియర్స్ ఉన్నారండి వీటిల్లో. కాకపోతే ఇలాంటి మాటలు ఎక్కడన్నా విన్నామంటే ఇంకేం చేస్తామండి, ఏమనుకోలేం కదా, ఎవరి విజ్ఞతకి వాళ్ళని వదిలేయటమే అని నేను ఫీల్ అవుతున్నానండి. వాళ్ళు చెప్పిన విషయాన్ని తప్పు అని ఎవరో అన్నారని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయిపోయిన వాళ్ళు, మరి మనం మాట్లాడే మాటల వల్ల ఎవరైనా హర్ట్ అవుతారా అని కూడా వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలని మాత్రం కోరుకుంటున్నానండి. ఇక ఫెన్సింగ్ విషయానికి వచ్చేసరికి మనం మన ఫామ్ని ఇళ్ల మధ్య కాకుండా కొంచెం దూరంగా ఉండేట్లు దూరంగా ఉండే ఏరియాల్లో పెట్టుకోవచ్చు అని మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి. అట్లాంటప్పుడు మనకి మన కోళ్ళకి శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. దాంట్లో ముఖ్యంగా జంగురు పిల్లి ముంగిసలతో ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఈ జంగురు పిల్లులు 2 కిలోల వెయిట్ ఉన్న కోడినైనా సరే ఖర్చు పట్టుకుని ఎక్కువ హైట్స్ కూడా చాలా ఈజీగా దూకేస్తాయి. మనం కనుక 8 ఫీట్ వరకు ఫెన్స్ వేసుకుంటే ఒకవేళ మన ఫామ్ కట్టు పక్కే ఉన్న చెట్లుండి అవి ఎక్కి మన ఫామ్లోకి దూకినా కూడా ఇంత వెయిట్ ఉన్న కోళ్ళను పట్టుకుని మళ్ళీ ఇటు పక్క నుంచి అటు పక్కి మళ్ళీ వెళ్ళలేవు. దాని మూలాన మన కోళ్ళకు వచ్చే భయం అయితే ఏముండదు. అంతేకాకుండా మనం ఫెన్స్ వేసిన తర్వాత కింద పక్క మట్టి గోతుల్లో తవ్వుకుని ముంగిసలు లోపలికి ఎంటర్ అవటం చూస్తూ ఉంటాయి. మనం అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా
పాములు లాంటివి కూడా రాకుండా, పాములతో కూడా చాలా ప్రమాదం ఉంటాయండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని మింగేయచ్చు, లేకపోతే పెద్ద కోళ్ళని కాటేసినా మరి చనిపోతాయి కదా. పాములు రాకుండా ఆపా క్లాత్ అని దొరుకుతుందండి బండిల్స్ రూపంలో, అది తీసుకొచ్చి మనం చక్కగా కుట్టేస్తారు దాన్ని ఆ మెష్కి. అలా వేయించుకుంటే కనుక మనకు అసలు ఏ ప్రమాదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి లోపల కోళ్ళన్నీ. ఇంకా కాస్ట్ విషయానికి వచ్చేసరికి, మేము దీనికి వాడిన లింక్ మెష్ 2x2 ఇంచెస్ లింక్ మెష్ అండి. దీన్ని మేము 10 అడుగుల దూరంతో స్తంభాలు పాతి ఈ మెష్ని వేయటం జరిగింది. ఒక్కో స్తంభం కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు పడిందండి. 10 అడుగులు ఉండాలి స్తంభం. దీన్ని కింద కాంక్రీట్తో పూడ్చారు, అప్పుడైతే కనుక కదలకుండా ఉంటుందని. అది మెష్ లాగేటప్పుడు చాలా టైట్గా లాగుతూ ఉంటారు, మనం స్తంభాలు బలంగా వేసుకోకపోతే కనుక వంక టింకరగా అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా అందుకనే కాంక్రీట్తో కింద పాతారు. మాకు కొన్ని స్తంభాలు ఉంటే అవి పాతి, మిగిలినవి మాత్రం కొంచెం ఎకనామికల్గా ఆలోచించి సెకండ్ హ్యాండ్లో ఈ ఐరన్ పైపులు అవి తీసుకొచ్చారండి. అవి కూడా 10 అడుగుల హైట్ ఉన్నాయి. వాటి కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు పడిందండి. ఈ ఐరన్ పోల్స్ను కూడా కాంక్రీట్తోనే పాతి పెట్టారు. ఈ మెష్ వచ్చేసి ఒక్కో చదరపు అడుగు 15 రూపాయలు పడిందండి. ఆపా క్లాత్ వచ్చేసి బండిల్స్ రూపంలో దొరుకుతుందని చెప్పాను కదండి. దీని హైట్ వచ్చేసి 3 అడుగుల హైట్ ఉంటుంది, 30 మీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఈ క్లాత్ రేట్ వచ్చేసి 550 రూపాయలు పడుతుందండి. ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్లో జంగూరు పిల్లలు భయం లేకపోతే కనుక 6 అడుగులు ఎత్తున్న లింక్ మెషిన్ కూడా వాడొచ్చండి. ఎప్పుడు కూడా ఇట్లా మనం తీసుకునే ప్రికాషన్స్, మనం ఉన్న లొకేషన్ బట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం అన్ని పిల్లల్ని కాపాడుకోగలుగుతాము, అప్పుడు మనం పూర్తిగా సక్సెస్ అయినట్టు. ఇక్కడ మనం తీసుకునే ఇంకో చిన్న జాగ్రత్త ఏంటంటే అండి, ఆపా క్లాత్ మనం కుట్టుకునేటప్పుడు ఒక 6 అంగుళాలు కిందకి ఎక్స్ట్రాగా వదులుకుంటే, ఆ వదిలిన దాని మీద మనం మట్టి పోసామనుకోండి అది కదలకుండా ఉంటుంది. ఈ ముంగిసలు కానీ ఎలుకలు పాములు అప్పుడైతే అసలు దూరకుండా ఉంటాయి. ఈ క్లాత్ కింద కదలటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మెష్కి కరెక్ట్గా సమానంగా కుడితే కనుక కింద నుంచి దారి చేసుకుని అవన్నీ వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా 6 అంగుళాలు ఉంచి తర్వాత దాని మీద మట్టి పోయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఐరన్ పోల్స్కి తప్పనిసరిగా జింక్ ప్రైమర్ వేసుకోండి. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. దాని మూలాన మనకి ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయి. ఇంకొన్ని విషయాలు మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. ఇప్పట్లానే నాకు మీరు మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.